అందరికీ నమస్తే అండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి నియోజకవర్గంలో మొన్న ఒక 3 రోజుల కిందట చంద్రబాబు నాయుడు గారు రా కదలరా మీటింగ్ జరిగింది. బాగానే ఉంది, మీటింగ్ సక్సెస్ అయింది కాక. కానీ చింతలపూడి నుంచి ఎవరు పోటీ చేస్తారు? నాకు తెలిసి ఈ క్వశ్చన్కి సమాధానం చంద్రబాబు గారి దగ్గర కూడా ఇంకా క్లారిటీ లేదేమో. కానీ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ మాత్రం చింతలపూడి నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం మీద చింతలపూడి పెద్ద నియోజకవర్గం. చింతలపూడిలో ఉన్న మండలాలు కామర్పాడు మండలం కానీ, అక్కడ జంగారెడ్డిగూడెం టౌను ప్లస్ మండలం కానీ, ఇటువైపు చింతలపూడి లింగపాలెం ఈ మండలాలన్నీ కూడా పెద్ద మండలాలు. పైగా సామాజిక పరంగా యాక్టివ్గా ఉన్న మండలాలు, లీడర్షిప్ పరంగా స్ట్రాంగ్ లీడర్షిప్, రెండు పార్టీలకు కూడా బలమైన వ్యవస్థ, బలమైన నెట్వర్క్ ఉన్న నియోజకవర్గం. సో ఈ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక విషయంలో తెలుగుదేశం పార్టీ గత 2-3 సంవత్సరాల నుంచి నాంచుతూనే ఉంది. రోషన్ కుమార్ గారు ఒక ఆయన ఒకవైపు సీటు ఆశిస్తున్నారు, బొమ్మాజీ అనిల్ గారు ఒకవైపు సీటు ఆశిస్తున్నారు. ఇద్దరికీ కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. బొమ్మాజీ అనిల్ గారు ఈ మధ్య ఒక 4-5 నెలలు అయింది యాక్టివ్ అవుతున్నారు. ఆయన బ్రదరు బిఎన్ విజయ్ కుమార్ గారు సంతనోతలపాడు మాజీ ఎమ్మెల్యే, గతంలో 2009 గెలిచారు, 2014-19 ఓడిపోయారు. సో ఆయన సోదరుడుగా అనిల్ గారు వచ్చారు ఇప్పుడు తెర మీదకు చింతలపూడి నుంచి పోటీ చేయడానికి. సో ఆయన గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు, నేనే అభ్యర్థి అని తిరుగుతున్నారు. మెయిన్ ఏంటంటే ఆయన క్యాడర్కి కనెక్ట్ అవ్వలేదు కానీ, ప్రజలకు కనెక్ట్ అవ్వలేదు కానీ, లాబింగ్, ఇంటర్నల్ లాబింగ్ ద్వారా ఒక పట్టు సంపాదించారు పార్టీలో. ఆ జిల్లాలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు స్ట్రాంగ్ లీడర్స్ని కలిసి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని పార్టీ దగ్గర ఒక హై ప్రొఫైల్ మెయింటైన్ చేసి ఒక లాబింగ్ నెట్వర్క్ను వాడి ఆయన గ్రౌండ్లోకి దిగారు. సో ఆయన వాళ్ళ పాలిటిక్స్ ఒక రకంగా ఉంటాయి. అక్కడ బిఎన్ విజయ్ కుమార్ గారిని కూడా అక్కడ క్యాడర్ యాక్సెప్ట్ చేయట్లేదు. బిఎన్ విజయ్ కుమార్ గారి పట్ల కూడా ఇప్పటికీ కూడా అక్కడ కొంత వ్యతిరేకత ఉంది సంతనోతల పాళ్ళు. విజయ్ కుమార్ గారు వర్సెస్ టీడీపీలో ఒక సామాజిక వర్గ లీడర్లో అనేటట్టు ఉంటుంది. ఈవెన్ ఇప్పటికే అది ఉంది. సేమ్ అదే పరిస్థితి చింతలపూడి నియోజకవర్గం కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ తేడా కొట్టే అవకాశం అయితే ఉంది. మరోవైపు రోషన్ కుమార్ గారు, ఆయన గెస్ట్ పాలిటిక్స్, యాక్చువల్లీ ఆయన కూడా మంచి లీడర్. గత కొన్నాళ్ళుగా కోవిడ్ సంక్షోభం నుంచి కూడా ఆయన ఉన్నారు, సర్వీస్ చేశారు, సొంత డబ్బులు చాలా ఖర్చు పెట్టారు. అయితే ఆయన నాయకులను కలుపుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఇక్కడ అనిల్ గారు ఏం చేశారు, తక్కువ టైంలో వచ్చినప్పటికీ నాయకుల దగ్గరికి లాబింగ్లు చేసి నాయకులను కలుపుకోవడంలో సక్సెస్ అయ్యారు. అనిల్ గారు. రోషన్ కుమార్ గారు ఏం చేశారు, నాయకులతో కాకుండా నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళారు. ప్రజల దగ్గరకు వెళ్ళి కొంతమంది నాయకులను మాత్రమే కలుసుకొని, కొన్ని వర్గాలను కలుపుకొని ప్రజలకు కనెక్ట్ అయ్యారు. కొంత సర్వీస్ వర్క్స్ చేశారు, అంతా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. సో అందుకే ఇద్దరిలో ఎవరికి ఉండాల్సిన నెగిటివ్స్ ఉన్నాయి, ఎవరికి ఉండాల్సిన పాజిటివ్స్ వాళ్ళకు ఉన్నాయి. సో పార్టీ పరంగా లీడర్స్లో చూసుకుంటే ఎవరు లీడర్స్ వాళ్ళకు ఉన్నారు, ఎవరి వర్గాలు వాళ్ళకు ఉన్నాయి. అయితే ఒకలేమో ఎమ్మెల్యే, ఒకలేమో ఎండి, అక్కడ ఇక్కడ తేడా వస్తుంది. సో చింతలపూడిలో ఎవరికి ఇవ్వాలి, ఎమ్మెల్యేకి ఇవ్వాలి అనుకుంటే ఈయన, ఎవరు అనిల్ గారు, ఎండికి ఇవ్వాలనుకుంటే రోషన్ కుమార్ గారు. అక్కడ పార్టీ ఎటువంటి నిర్ణయమో తీసుకోలేకపోతుంది. కానీ వ్యక్తిగతంగా, వ్యక్తిత్వం పరంగా, సర్వీస్ పరంగా అన్ని రకాలుగా చూసుకుంటే రోషన్ కుమార్ గారు ఫ్లెక్సిబుల్ పర్సన్ ఆకాంక్షన్స్కి. అందుకే ఎక్కువ మంది లీడర్లు ఆయన్నే కోరుకుంటున్నారు. ప్లస్ ఆయన ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నారు క్యాడర్కి, కాకపోతే పార్ట్ టైంలా చేస్తుంటారు. అనిల్ గారు తక్కువ టైంలో వచ్చినప్పటికీ ఎక్కువ తిరిగారు. రోషన్ కుమార్ గారు ఏంటంటే పార్ట్ టైం అనేటట్టు ఉన్నారు. సో అలా ఇద్దరికి కొన్ని పాజిటివ్స్, నెగిటివ్స్ ఉన్నాయన్నమాట. మేబీ నాకు తెలిసి అయితే రోషన్ కుమార్ గారికి ఎక్కువ ఛాన్సులు అయితే ఉన్నాయి. రోషన్ కుమార్ గారు కూడా ఎన్ఆర్ అయ్యి అక్కడ నుంచి వచ్చేసి గత కొన్నేళ్ళుగా ఇక్కడే వర్క్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు. ఫైనాన్షియల్గా ఇద్దరు కెపాసిటీ ఒకటే, ఫైనాన్షియల్గా ఇద్దరు కూడా సేమ్ నెంబర్లోనే ఉన్నారు. మరి పార్టీ ఎవరి వైపు ఉందనేది చూడాలి. థ్యాంక్ యూ.